ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి బాగే లక్ష్యంగా ముందు చూపే చుక్కానిగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కాంక్షిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానికులకు 75% ఉద్యోగాలతో ఎన్నో సంస్కరణలు పారిశ్రామిక వేత్తలకు రుణసాయం తదితర మరెన్నో ఆర్థిక ఆవిష్కరణలు పారిశ్రామిక వేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారెంటీ ఏమిటి అంటే వాట్ వి స్పీక్ వి విల్ స్టాండ్ బై ఇట్ నిబద్ధత నిజాయితీ గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం నాకు బాగా గుర్తుంది ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్ట చెప్తే తప్ప నుంచి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాని పరిస్థితి మరి గర్వంగా నేను ఇవాళ చెప్పగలుగుతా ఉన్నా వీ హ్యావ్ అ వెరీ ప్రొయాక్టివ్ గవర్నమెంట్ ఎవరు డబ్బులు అడగరు ఎవరు లంచాలు అడగరు పరిశ్రమలు వస్తే స్వాగతించే పరిస్థితి ఉంది పారిశ్రామికంగా రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి ఎన్నో ప్రగతిపూర్వక చర్యలు తీసుకుంటున్నారు మన జగనన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 98,000 ఎంఎస్ఎంఈల ద్వారా 10 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు వీళ్లలో ఎస్సీ ఎస్టీ మహిళా తదితర వర్గాల వారు ఎందరో ఉన్నారు వీళ్లందరి వృత్తులు తిరిగి పట్టాలెక్కాలంటే పారిశ్రామికాభివృద్ధి పునఃప్రారంభం కావాలంటే అందుకు తగిన చర్యలు ఎంతో అవసరం ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అందుకుగాను రీస్టార్ట్ ప్యాకేజ్ ప్రోగ్రాం ప్రారంభమవుతోంది ఈ పరిశ్రమలకు గాను 3 నెలల ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జెస్ 3 నెలల పవర్ డిమాండ్ ఛార్జెస్ తో పాటు నిర్దేశిత మార్కెట్లలోకి తిరిగి ఘనంగా ప్రవేశించడానికి పెట్టుబడి రుణాలను సైతం ఇవ్వడానికి ముందుకొస్తుంది మన ఏపీ గవర్నమెంట్ లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న పారిశ్రామికతను నష్టపోయిన కార్మిక ఉద్యోగితను తిరిగి పట్టాలెక్కించడానికే ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో భాగంగా ఎంఎస్ఎంఈల బకాయిలైన 904.89 కోట్ల రూపాయలను 2 విడతలుగా విడుదల చేస్తున్నారు 2014-15లో మంజూరైన ఇవ్వని ప్రోత్సాహకాలన్నింటినీ ఇప్పుడు ఇస్తుంది మన జగనన్న ప్రభుత్వం గత ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా పారిశ్రామికవేత్తలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే ఈ దుస్థితి నుంచి వీళ్లను దూరం చేయడంలో భాగంగా 450 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది మన రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగా జూన్ 29న 2వ విడత ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నారు ఏపీ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ఈ 3 నెలల ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీలపై వడ్డీలు ఇతర పెనాల్టీలైన 17 కోట్లను సైతం ప్రభుత్వమే భరించనుంది ఏపీఎస్ఎఫ్సి ద్వారా 3 ఏళ్లలో చెల్లించేలా 6-8% మధ్య గల అత్యల్ప వడ్డీతో 2 లక్షల నుంచి 10 లక్షల వరకు మైక్రో మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు గాను రుణాలను మంజూరు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో పారిశ్రామిక వినియోగిత విద్యుత్ టారిఫ్ ను 7.65 రూపాయలుగా నిర్ణయించింది నాటి ప్రభుత్వం 2017 నాటి ఈ టారిఫ్ ను 2020 వరకు ఒక్క నయా పైసా కూడా పెంచలేదు నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ కారణంగా దెబ్బతిన్న డిమాండ్ సప్లై చైన్ తిరిగి పునరుద్ధరించి ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరేలా అన్ని విధాలా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది మన జగనన్న ప్రభుత్వం కార్యదక్షత అకుంఠిత దీక్షా తత్పరత కలిగిన జననేత విప్లవాత్మక నిర్ణయమిది